రాబోయే ఎన్నికల్లో గౌడ కులస్తుల ప్రధాన సమస్యల్ని మేనిఫెస్టోలో చేర్చిన పార్టీలకే తమ మద్దతునిస్తామని గౌడ జాగృతి కళ్ళుగీత కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రంగు సంపత్ గౌడ్ అన్నారు. ఎన్నికల్లో గౌడ కులస్తులకు 20 సీట్లు ఇవ్వాలని, వారిని గెలిపించేందుకు అహర్నిశలు కృషి చేస్తామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మానువాడలో జరిగిన గౌడ కులస్తుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం గౌడ జాగృతి డిమాండ్లకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో గౌడ కులస్తుల పాత్ర ఎంతో ఉన్నదని, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు గౌడ కులస్తులకు చేసిందేమీ లేదన్నారు. ప్రభుత్వం ఆది నుండి గౌడ కులస్తులను అణగదొక్కే ప్రయత్నం చేస్తుందన్నారు. రాష్ట గౌడ కులస్తులు సంఘటితంగా సత్తా చాటే సమయం ఆసన్నమైందని, తమ సమస్యలను పరిష్కరించే వారికే పట్టం కడతామన్నారు. తమకు 5,000 రూపాయల కోట్లతో గీత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ప్రతి గీత కార్మికుడికి ఈఎస్ఐ వైద్య సేవలు అందించాలని, అనుమతులు లేకుండా తాటి ఈత చెట్లను తొలగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో 10 ఎకరాల భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసి తాటి ఈత ఖర్జూరా చెట్లను ప్రభుత్వమే పెంచాలని కోరారు. గౌడ సోదరులకు 10% ఉద్యోగాలలో, రాజకీయాల్లో రిజర్వేషన్ కల్పించాలని, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గీత కార్మికుడికి కార్మిక చట్టం వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. 50 సంవత్సరాలు నిండిన కార్మికులకు 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట ఉపాధ్యక్షులు నాగుల కనకయ్య, కట్ట గోవర్ధన్ గౌడ్, నాగుల వంశీ గౌడ్, కనకయ్య గౌడ్, సురేష్ గౌడ్, సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై పెట్టి వారి యొక్క జీవిత చరిత్రను భవిష్యత్ తరాలకు అందించడానికి పాఠ్యాంశంలో కూడా చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మన ఎజెండాను ముందుకు తీసుకెళ్దాం. ఆ ఎజెండాను ముందుకు తీసుకెళ్లే విధంగా అందరూ ముందుకు రావాలని చెప్పేసి పిలుపునిస్తూ, మీరు చేస్తున్నారు, ఫలితాలు బాగానే చేస్తున్నారు కేసీఆర్ సారు, మీరు పథకాలు మంచి మంచి పెడుతున్నారు కానీ ఉన్నోళ్ళకే పెడుతున్నారు సారు, మాసంటూ పేదలకు మాత్రం ఏం గింత సుత ఏం పని చేస్తలేరు సారు. మీ పదవిక మీ పదవులు ఉన్న వాళ్ళు ఉన్నారు, కనీసానికి మా గ్రామంలోకి వచ్చి ఏ గ్రామస్తులు కదా, ఏ గ్రామంలో అయినా కానీ పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎటువంటి పరిస్థితి ఉన్నదని ఒక్కళ్ళు తెలుసుకున్న కాబానవ్వలేదు సార్.